ఒకసారి ఒక సరస్సు ఒడ్డున ఒక తాబేలు రెండు కొంగలు నివసిస్తూ ఉండేవి. అవి మూడు చాలా స్నేహంగా ఉండేవి. అవి కలిసిమెలిసి సరస్సులో ఈదులాడుతూ రోజంతా కబుర్లాడుకుంటూ గడిపేవి. ఒకసారి తీవ్రమైన నీటి ఎద్దడొచ్చింది. దాంతో సరస్సు ఎండిపోయింది. పశువులు పక్షులు మరో చోటికి వలసపోయాయి. మిత్రమా, పశు పక్షులన్నీ ఈ స్థలం వదిలి వెళ్లిపోయాయి. మనం కూడా మరో చోటికి వెళ్లిపోవాలి. తప్పకుండా వెళ్లాల్సిందే. అయితే వెళ్లి ముందుగా తాబేల్ని ఒకసారి కలిసి వద్దాం. అయితే ఇప్పుడు వెళ్లి కలుద్దాం పదా. మిత్రమా, నీవు మాతో ఎలా రాగలవు? మేము ఎగురుకుంటూ వెళ్తాం, నువ్వు ఎగరలేవు కదా. నాకు ఒక ఉపాయం తట్టింది. ఏమిటా ఉపాయం? మిత్రమా, నిజమే నేను ఎగరలేను, కానీ మీతో పాటుగా ప్రయాణించగలను. అదెలా? మీరు ఓ కర్ర పుల్లను తీసుకురండి. దాని రెండు చివర్లు మీ కాళ్ళతో పట్టుకోండి. పుల్ల మధ్య భాగాన్ని నా నోటితో పట్టుకుంటాను.